అందరికీ వందనాలు మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశంను బట్టి మరి దేవుడికి నేను కృతజ్ఞుడినై ఉన్నాను మరి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుడు మన నిమిత్తము వ్రాయించి అనేక సంగతులను భద్రపరిచి మరి తన గ్రంథమైనటువంటి బైబిల్లో సంక్షిప్తం చేసి మనం ముందు పెట్టారు అందులో ఉన్నటువంటి కొన్ని మాటల్ని మనం ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు మరొకసారి మీరు మాకిచ్చిన అవకాశంను బట్టి మీకు కృతజ్ఞతలు మరి మా బ్రతుకుల్ని ఉద్దేశించి మీరు వ్రాయించినటువంటి మహాజ్ఞాన సంగతులను మేము ఆలోచన చేయుచు ఉండగా మాట్లాడుచున్న నాకు సంయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి ఎంతో ఆసక్తితో వినడానికి మీ పిల్లలు మరి టెలివిజన్ మీద కూర్చొని వింటుండగా వింటున్న మీ పిల్లలకు తమ ఆత్మలను కాపాడుకునే అవకాశాన్ని ఈ మాటలు వింటున్నప్పుడు వారికి ప్రసాదించండి ఈ ప్రార్థన మా ప్రభువు మా ఆరక్షకుడైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొన చుంటున్నాను మా తండ్రి ఆమె మంచిది ప్రియమైన దేవుని వారులరా మనం ఆలోచించబోతున్నటువంటి అంశం క్రైస్తవుడు ఎరుగని క్రైస్తవుని ప్రాథమిక లక్షణాలు క్రైస్తవుడు ఎరుగని క్రైస్తవుని ప్రాథమిక లక్షణాలు అన్న ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి తీతుకు రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయము ఎనిమిదవ వచనం తీతుకు రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఈ మాట నమ్మదగినది గనక దేవుని ఎందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసునుంచునట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి గనక అన్నాడు ఏమంటున్నాడు ఒక చక్కటి మాట మనకు దేవుడు రాయించాడు ఈ మాట నమ్మదగినది గనక దేవుని ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనసు నుంచునట్లు అన్నాడు నీవి సంగతులను గురించి మాట్లాడుము తిమోతికి రాస్తున్నాడు తీతుకు రాస్తున్నాడు అండి అపోయిన పౌలు గారు తీతుకు పత్రికను రాస్తూ ఈ మాటలు చెబుతున్నాడు ఏమంటున్నాడు ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట ఎందు మనసు ఉంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవల్నని కోరుచున్నాను దృఢముగా నువ్వు చెప్పాలి ఏ సంగతులను గురించి ప్రభువు నందు ఉంచిన వారు సత్క్రియలు చేయుట శ్రద్ధ సత్క్రియల విషయంలో ఎలా శ్రద్ధ కలిగి చేయాలో వాటిని నువ్వు వారికి దృఢముగా చెప్పు అన్నాడు అంటే క్రైస్తవుడైన వాడు ఏం చేయాలి సత్క్రియలు చేయుట ఎందు శ్రద్ధ ఉండాలి అని చెప్తున్నాడు శ్రద్ధగా సత్క్రియలు చేయవలనని నువ్వు దృఢముగా చెప్పు అంటున్నాడు అర్థవతా దృఢముగా చెప్పు అంటున్నాడంటే చేయవలసినటువంటి బాధ్యతతో కూడిన పని ఒకటి ఉంది అన్నాడు అక్కడ పని అన్నాడు శ్రద్ధతో సత్క్రియలు చేయాలి అన్నాడు శ్రద్ధతో సత్క్రియలు చేయాలన్నా అంటే సత్క్రియలు చేసే విషయములో శ్రద్ధ ఉండాలి అంటున్నాడు మీకు అర్థమవుతుందా సత్క్రియలు చేసే విషయంలో శ్రద్ధ ఉండాలి అంటున్నాడు అంటే సత్క్రియలకు అంత ప్రాధాన్యత ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సత్క్రియలు చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయకూడదు శ్రద్ధ కలిగి చేయాలి అన్నాడు ఇంతకీ శ్రద్ధ కలిగి చేయాలి అన్నాడు ఏంటి అంటే సత్క్రియలు అన్నాడు సత్క్రియలు అంటే ఏంటి సత్క్రియలు అంటే ఏంటి చాలామందికి తెలియదు సత్క్రియలు అంటే ఏంటి మంచి క్రియలు అనుకుంటారు సత్క్రియలు అంటే మంచి పనులు అనుకుంటారు సత్క్రియలు అంటే నలుగురికి ఉపయోగపడే పనులు అనుకుంటారు కానీ మనుషులు చెప్పే ఉపమానాలు మనుషులు చెప్పే డెఫినేషన్లు డిఫరెంట్ దేవుని ఆలోచనలు డిఫరెంట్ దేవుని కోణంలోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే సత్క్రియలు అంటే ఏంటి అని మన బైబుల్ని అడగాలి సత్క్రియలు అన్నాడు సత్క్రియలు సత్ అంటే సత్యం సత్ అంటే సత్యం 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 క్రియ అంటే పని మీకు అర్థమవుతుంది సత్ అంటే సత్యం క్రియ అంటే పని సత్క్రియలు అన్నాడు సత్ అంటే సత్యం అన్నప్పుడు సత్యం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి సత్యం అంటే మరలా ఎవరో మహనీయులు చెప్పిన మాటలు కావు అర్థమవుతుందా సంస్కృతాలు చెప్పిన సత్యాలను గురించి చెప్పట్లేదు ఇక్కడ సత్యము అంటే ఏంటి సత్యం అంటే బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే యువన్స్ వార్త పదిహేడో అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది యువన్సు వార్త పదిహేడో అధ్యాయము పదిహేడవ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం యువన్సు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యం అన్నాడు నీ వాక్యమే సత్యం అన్నాడు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యం నీ వాక్యం ఒకటే సత్యం ఎవరు ఏది చెప్పినా అది అసత్యం వాక్యమే సత్యం అంటే సత్ అంటే సత్యము సత్యం అంటే వాక్యము క్రియ అంటే పని మీకు అదవుతుందా ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి వాక్యముతో కూడిన పనులను చేయాలి అన్నాడు వాక్యముతో కూడిన పనులను చేయాలి అన్నాడు వాక్యముతో కూడిన పనులను చేసే విషయములో శ్రద్ధ ఉండాలి అన్నాడు శ్రద్ధ ఉండాలి అన్నాడు ఈరోజు వాక్యముతో కూడిన పనులేముంటాయి జాగ్రత్తగా ఆలోచన చేయండి వాక్యముతో కూడిన పనులు ఏముంటాయి చాలామందికి తెలియదు అంటే చాలామందికి తెలియదు క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని వర్లరా వాక్యముతో కూడినటువంటి పనులు ఏమున్నాయి యాకో పత్రికలో మరొక మంచి మాట రాయబడింది ఒకసారి సందర్భాన్ని కూడా మనం చూద్దాం పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం యాకోపత్రిక రెండో అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని ఒకసారి మనం మనసు పెట్టి చూద్దాం ఏమన్నా ప్రాణము లేని శరీరము ఏలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం అన్నాడు ప్రాణము లేని శరీరం ఏలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అన్నాడు క్రియలు లేని విశ్వాసం అన్నాడు క్రియ అంటే పని అని చెప్పాను కదా పనులు లేకుండా నీకు విశ్వాసం ఉందా అయితే నీ విశ్వాసం మృతమైనదే పనులు లేకుండా అన్నాడు పనులు చేయాలి అన్నాడు ఏ పనులు చేయాలి అంటే వాక్యముతో కూడిన పనులు అన్నాడు వాక్యముతో కూడిన పనులు సత్క్రియలు చేయుట ఎందు శ్రద్ధ కలిగి ఉండునట్లుగా నువ్వు వారికి దృఢముగా బోధ చేయమన్నాడు తీతుకు మీకు అర్థమవుతుందా దృఢముగా నువ్వు చెప్పాలి వాళ్ళకు ఏంటి అంటే సత్కార్యాలు చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండదు అంటే మీకు చెప్పాను సత్ అంటే సత్యం క్రియ అంటే పని ఇప్పుడు క్రియలు లేని విశ్వాసం ఎలాగో మృతము అన్నాడు మీకు అర్థమవుతుందా ఏ ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అన్నాడు అంటే పని లేకుండా నీ విశ్వాసము నిష్ప్రయోజనము అన్నాడు ఇండైరెక్ట్గా అర్థమవుతుందా దేవుడి పనులు లేకుండా నీ జీవితములో నేను విశ్వసించాను దేవుణ్ణి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోవడం అది మృతమైన పని మీకు అర్థమవుతుంది అది విశ్వాసం ఉన్నా లేనిది కిందకే నువ్వు బ్రతుకున్నా నువ్వు చనిపోయిన వాడివి అన్నట్లు మీకు అర్థమవుతుంది అందుకే సత్కార్యాలను శ్రద్ధ కలిగి చెయ్యాలి ఇప్పుడు సత్కార్యాలంటే వాక్యముతో కూడిన కార్యాలు వాక్యముతో కూడిన పనులు అని మీకు క్లారిటీ అర్థమైపోయింది నేను అనుకుంటున్నాను ఇకపోతే ఈ పనులను ఎవరు చేయాలి ఎవరికి అప్పగించబడింది మీకు అర్థమవుతుందా ఈ పనులను ఎవరు చేయాలి ఎవరికి అప్పగించబడింది వాక్యముతో కూడిన పనులు ఎవరు చేయాలి ఎవరికి అప్పగించబడింది అది చూద్దాం మనకు సువార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చిన మనందరికీ సుపరిచితమైనటువంటి రెఫరెన్స్ అది ఏంటన్నమాట మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు ఎవరు ప్రకటించాలి ఎవరు వెళ్ళాలి మీరు అన్నాడంటే అక్కడ అందరూ శిష్యులు మాత్రమేనా కాదు అందరూ వెళ్ళాలి మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి రైట్ ఇప్పుడు ఇంకా అలాగే కొరెంతులు రాసిన పత్రికలకు వచ్చారు కదా కొరంతి పత్రికలు కూడా ఒక వాజ్ఞగా మనకు అక్కడ జారీ చేస్తున్నారు రాసిన తర్వాత కూడా ఒకసారి చూద్దాం కొరెంతలు రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచ్చాం చూడండి ఇరవై మూడవ వచ్చిన నేను నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల తిరిగి ప్రభు యేసు ఏసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టను ఎత్తుకొని కృతజ్ఞత తెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కృత నిబంధన మీరు దీనిలోనే త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ప్రచురించాలి ఆయన మరణమును మీరు చెప్పాలి ప్రచురించాలి అన్నాడు అంటే ఇది ఏంటి ఆజ్ఞగా ఇవ్వబడింది సత్కార్యాలన్నాడే వాక్యముతో కూడిన పని అన్నాడే ఇగో వాక్యముతో కూడిన పని అంటే ఏంటయ్యా అంటే ఇగో నువ్వు ఆయన మరణమును గురించి ప్రకటన ఆయన మరణమును గురించి ప్రచురించాలి ప్రకటించాలి అది పని ఆ పనిని ఎవరు చేయాలి విశ్వసించిన ప్రతివారు చేయాలి అన్నాడు విశ్వసించిన ప్రతివారు ఎవరు విశ్వసించిన వారు అంటే ఈరోజు సంఘాలలో మరి మంత సండే సండే కూడుకుంటున్న అనేకమైన జన ఏదైతే ఉందో ఈ జన సమూహం అంతా కూడా ఎవరయ్యా వీళ్ళంతా అంటే విశ్వాసులు అని అర్థం చేసుకోవాలి ఎవరు వీళ్ళు విశ్వాసులు విశ్వాసులు అంటే విశ్వసించిన వారు మరి సువార్థ ప్రకటన ఎవరు చేయాలి అంటే విశ్వసించిన వారే చేయాలి మీకు అర్థవచ్చిన క్లారిటీ చెప్తున్నాను మీకోసం ఈరోజు విశ్వసించిన వారే స్వార్థ ప్రకటన చేయాలి ఈ బాధ్యత ప్రతి వ్యక్తి మీద దేవుడు అప్పగించాడు కానీ క్రైస్తవులు మర్చిపోయారు క్రైస్తవులు ఈ ప్రకటన అన్న విషయాన్ని మరిచిపోయారు అందుకే ఈ టాపిక్ మీ ముందుకు వచ్చింది క్రైస్తవుడు చేరు కానీ క్రైస్తవుని ప్రాథమికమైన లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే సువార్త ప్రకటన అనే లక్షణాన్ని నాకు సంబంధం లేదన్నట్లుగా ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా అలా తయారైపోయారు కాదు నువ్వు పరలోకానికి వెళ్ళాలి అన్న భూమి మీద ప్రకటన చేయాలి నువ్వు విశ్వసించినావు గనక మరి దేవుడి చేత మెప్పు పొందాలన్నా నువ్వు ప్రకటన చేయాలి అది నీకు ఆజ్ఞగా ఇవ్వబడింది నీకు ఆజ్ఞగా ఇవ్వబడింది ఈ నువ్వు అతిక్రమించావా పాపం పాపలకు పరిలోకంలో చోటు లేదు జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వర్లరా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఏంటి ఏంటి మార్కు సువార్త పదహారు పదహారు ప్రకారంగా మీరు సువార్త ప్రకటన చేయాలి కొరెంతులు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారంగా మీరు సువార్త ప్రకటన చేయాలి దీనిలో అసలు కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు ఎంతమందు అయితే ప్రభువు యొక్క బల్లాలో పాలు పంపులు పొందుతున్నారో యేసు యొక్క ఆ శరీరము అని రక్తము అని భావించి నమ్మి విశ్వసించి ఎంతమంది దాంట్లో పాలు పంపులు పొందుతున్నారో పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ దేవుడు హెచ్చరిక చేసిన హెచ్చరిక ఏంటి అంటే ఇగో ఆయన వచ్చేంత వరకు ప్రభు వచ్చేంత వరకు మీరు ఆయన మరణమును గురించి ప్రకటించాలి ఆయన మరణముల గురించి మీరు ప్రకటించాలి ప్రకటించాలి అనే నిన్ను ఈ భూమి మీద పుట్టించాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదవచనం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదవచనములో క్లియర్గా వ్రాసాడు ఏమన్నాడు మరియు వాటి అందు మనము నడుచుకున్న వల్ల దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై సత్క్రియలు సత్క్రియలు చేయుటకై నోట్ దిస్ పాయింట్ సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము అన్నాడు పని 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 కొరకే మనకు జన్మ ఇవ్వబడింది మనము దేవుడి పనులు చేయడానికే ఈ శరీరం ఇవ్వబడింది దేవుడి పనులు చేయడానికే ఈ ఆలోచన దేవుడి పనులు చేయడానికే ఈ మాట్లాడే అవకాశం దేవుడి పనులు చేయడానికే నడిచే అవకాశం దేవుడి పనులు చేయడానికే ఈరోజు ఉనికి కలిగి ఉండటం కానీ ఈరోజు పనులు లేవన్నట్లుగా ప్రపంచ క్రైస్తవ్యం బ్రతుకుతుంది అంటే ప్రాథమికమైన లక్షణాన్ని ప్రాథమికమైన విధిని ప్రపంచ క్రైస్తవ్యం మరిచిపోయింది నోట్ దిస్ పాయింట్ ఏమైంది దేవుని పిల్లలు ప్రకటించే వారు కూడా ఉన్నారు వెరీ గుడ్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను నేను వాళ్ళకి అప్ ప్రకటించాలి ప్రకటన కోసమే మనం పుట్టాము ప్రకటన మన జన్మ హక్కు అని భావించాలి చూద్దాం కొంతమంది భక్తుల జీవితాలు మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వర్లరా కొంతమంది భక్తులు ఏం చేస్తారు వాళ్ళు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం ఎవరి గురించి ఆలోచించిద్దాం ఒక యేసుని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యేసు క్రీస్తుల వారు ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు మత్స్య వార్త నాలుగో అధ్యాయము మొదటి వచనంలో చూడండి మత్స్య వార్త నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ఆయన గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది మత వార్త నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం ఏమన్నాడు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యంలోకి కొనుపబడెను ఎప్పుడు అప్పుడంటే ఎప్పుడు ఎప్పుడిది యోర్ధాను నదిలో బాప్ పొందిన వెంటనే ఆకాశంలో నుండి బాగురం వల్ల పరిశుధాత్మ మీకు దిగి రావటం ఈయన ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్న ఈ సంభాషణ ఈ సీన్ అంతా అయిపోయిన తర్వాత వెంటనే అపవాది చేత శోధింపబడటం ఎక్కడికి వెళ్ళిపోయాడు మహానుభావుడు అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు ఎన్ని రోజులు నలభై రోజులు నలభై రోజులు పాస్టింగ్ ప్రేయర్ నో కాంప్రమైజ్ నలభై రోజులు మరి తన్ను తాను రిక్తునిగా తయారు చేసుకున్నాడు తన శరీరాన్ని తాను నలుగొట్టుకున్నాడు యేసు అంత గొప్పగా ఒక డిసిషన్ తీసుకున్నాడు ఎక్కడంటే అరణ్యంలో అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అక్కడ చూడండి నలభై దినములు నలభై రాత్రులు ఉపాసం ఉండిన పిమ్మట నలభై రోజులు అయిపోయింది నలభై రాత్రులు అయిపోయిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఎవరు వచ్చేసారు ఆయన దగ్గరికి ఇదే మంచి అవకాశం అని కూడా వచ్చేసాడు ఎవడు వీడు నీకు నాకు విరోధి వాడు వచ్చాడు యేసు దగ్గరికి ఆ శోధకుడు ఆయన యోధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే జాగ్రత్తగా ఆలోచించాలి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలకునట్లు ఆజ్ఞాపించుమని నేను అర్థమవుతుందా నీవు దేవుని కుమారుడు అంటే యేసు దేవుని కుమారుడు అని అపవాదికి తెలియదా తెలుసండి తెలుసు రిచ్చగొడుతున్నాడు ఏసును కూడా రిచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు యేసు ఎవరు దేవుని కుమారుడు యేసు దగ్గర ఈ అపవాది అపవాది అవకంటే ముందు దేవుని ప్రధానమైన దూతగా ఉన్నప్పుడు ఏసుకు వంగి నమస్కరించిన వాడిలో ఒకడు వీడు మీకు అర్థమవుతుందా యేసుకు వంగి నమస్కరించిన వారిలో ఒకడు వీడు అపవాది అనేవాడు వీడు యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు నువ్వు దేవుని కుమారుడవు కదా నువ్వు దేవుని కుమారుడవు అయితే ఈ రాళ్ళు రొట్టెలగ్గినట్లు ఆజ్ఞాపించుకొని రొట్టెలు చేసుకొని తినకూడదా అని ఏసుకే ఉచిత సహాలు ఇస్తున్నాడు ఈ దొంగ ఈ అపవాది మీకు అర్థమవుతుందా ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలియట్లేదు వీడికి వీడు యేసు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి యేసు దగ్గరికే వీడు వచ్చాడు అంటే ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం దగ్గరకు రాలడ వీడు వచ్చాడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను నా మరణమైనా నా జీవమైనా దేవుని కోసమే యేసు కొరకే అన్న నీవు ఈరోజు ఆయన ప్రకటనలో నువ్వు లేవు అంటే వాడు నిన్ను ఆవహించాడు సువార్త ప్రకటనలోనికి నిన్ను వెళ్లకుండా ఆపేస్తున్నాడు అర్థమవుతున్నా వాణి గుప్పిట్లోకి నువ్వు వెళ్ళిపోయావు అని నువ్వు గుర్తుపెట్టుకో మీకు అర్థమవుతుందా చెప్తున్నాడు చూడండి జాగ్రత్త ఏమంటున్నాడు ఈ రాళ్ళు రొట్టెల ఆ జ్ఞాపించు మనం చరిత్రలోనికి వెళ్ళి మీరు ఆలోచన రాళ్ళు ఎప్పుడైనా రొట్టెలయ్యాయా రొట్టెలైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా లైబుల్లో నో లేదే మరి వీడేంటండి యేసుక్రీస్తుల వారికి ఉచితాన్ని ఆలు అంటే సామర్థ్యం గలవాడు కానీ ఆ సామర్థ్యాన్ని ఆయన కోసం వినియోగించుకోవడానికి యేసు రెడీగా లేడు చెప్తున్నారు నేను మాట్లాడు వేసప్పుడు ఏసం అందుకు ఆయన వారు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనను మనుషుడు రొట్టె వలన బ్రతకడయ్యా దేవుని నోట నుండి వచ్చు మాట ఎలా బ్రతుకుతారండి వాక్యం వింటే బ్రతికేస్తారా దేవుని మాటలే కదా వాక్యం వినేస్తాం మేము బ్రతికేస్తామని ఒకరు అడిగారండి మన దగ్గరికి వచ్చేసి మరి దేవుని మాటల వల్ల బ్రతుకుతారన్నారు కదా మరి నిరంతరం వాక్యం వింటాం ఈ పని ఉండదు కష్టం ఉండదు వంట వార్పు ప్రోగ్రాలు కార్యక్రమాలు ఏమి ఉండవు కదా దేవుని మాటలు వింటే ఏసు అన్నాడు అని మరి బ్రతికేస్తాం అలాగే ఓకేనా అని అడిగాడు ఇప్పుడు బ్రతకొచ్చా దేవుని మాట వలన బ్రతకటం అంటే ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మాట్లాడతాను ఆ ఎపిసోడ్ కోసం మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా చెప్తున్నాడు ఏమంటున్నాడు ఏమైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనండి ఇక్కడ రాయబడి ఉంది ద్వితీయ విదేశాండంలో రాయబడి ఉంది ఐదో వచనంలో అడ్డు తర్వాత అంత అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి ఏసుని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాడు పరిశుద్ధ పట్టణంలోకి తీసుకొని పోయి ఇప్పుడు చెప్తున్నాడు దేవాలయ శిఖరంలో ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దూకు మీకు అర్థం ఏం చెప్తున్నటువంటి చోదిస్తున్నాడు ఎలాంటి ప్రశ్నలతో చూడండి కిందికి దూకు ఇప్పుడు దూకుతే మరి ఏం జరుగుతుంది అంటున్నాడు చూడండి రెఫరెన్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఇప్పుడు కీర్తన గ్రంథంలో రాయబడ్డ ఆ రెఫరెన్స్ను తీసుకొచ్చి చూపిస్తున్నాడు నీవు దేవుని కుమారుడు పడితే కిందుకు దూకుము ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు ఆయన మీ జాగ్రత్తగా చెప్పి ఏమైంది దేవుని వారలరా ఇక్కడ రెండు సందర్భాలమే కనబడుతున్నాయి వాడు వచ్చాడు రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అన్నాడు ఏదని చెప్పాడు రొట్టెల వల్ల రాళ్ళ రొట్టెల వలన మనిషి బ్రతకడు దేవుని నుంచి వచ్చి ఆటల వల్ల బ్రతుకుతాడని వాక్యం చూపించాడు ఇప్పుడు వీడేం ఆలోచించాడు ఓహో ఏసు అయితే వాక్యముతోనైతే కరెక్ట్గా పడిపోతాడు ఈయనకు వాక్యము ద్వారానే మాత్రమే ఈయనను మనం పడగొట్టగలమని ఆలోచించి వాక్యముతోనే బోధ చేయాలనుకున్నాడు ఇప్పుడు వాక్యాన్ని తీసుకొని వచ్చాడు ఇగో శిఖరంపై నుంచి కిందికి దూకు దూకుతే నీ పాదంలో రాయి తగలకుండా నిన్ను దూతలెత్తి పట్టుకుంటా అని వాక్యము రాయబడి ఉంది కదా నువ్వే వాక్యం చెప్పావు కదా ఇవి అదే వాక్యాన్ని నీకు చూపిస్తున్నాను నువ్వు దూకు వా ఏమి ఏమి ఇంటెలిజెంట్ అండి అప్పవాదిగాడు మీకు అర్థమవుతుంది ఏసుకు బోధ చేస్తున్నాడండి వీడు ఏసుకే బోధ చేస్తున్నాడు అర్థమవుతుందా ఇప్పుడు ఏసంటున్నాడు ఏమంటున్నాడు ఇప్పుడు ప్రభువు అయిన నీ దేవునితో నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడినది వారితో చెప్పాను అసలు దేవుణ్ణి శోధించదని నీకు తెలియదా అనగానే వాడు ఏమైపోయాను మరలా మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటిని మహిమను ఆయనకు చూపించాడు లోకరాజ్యముల మహిమ అంతా చూపించాడండి అంతా చూపించేశాడు కొండ మీద తీసుకెళ్ళి చూసావు కదా ఇప్పుడు అడుగుతున్నాడు ఏమంటున్నాడు నీవు సాగిలపడి నమస్కారము నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసు వారితో సాతాన పొమ్మన్నాడు ఏమన్నాడు నువ్వు ఒకసారి వంగి నమస్కరించు ఓన్లీ వన్ టైం ఒక్కసారి నువ్వు నాకు వంగి నమస్కరించావా ఈ రాజ్యంలో మహిమంతా నేను నీకు ఇచ్చేస్తాను నేను నీకు అంటున్నాడంటే ఈ రాజ్యంలో మహిమంతా ఎవరికి అప్పగింపబడింది అపవాది గుప్పిట్లో ఉంది అందుకేనండి ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది రారు ఎందుకు రారంటే వాడి చేతిలో ఉంది మహిమంతా వాడికి అప్పగింపబడింది రాజ్యమంతా ఈ రాజ్యంలో మహిమంతా వాణి చేతిలో ఉంది ఈ రాజ్యంలో మహిమనే ఏసుకిస్తాను నువ్వు ఒకసారి నాకు వంగి నమస్కరిస్తావా అని అడుగుతున్నాడంటే అసలు ఎవరు ఎవరికి వంగి నమస్కరించాలి ఎవరు ఎవరికి గురువు అసలు ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో వీడికి అర్థమవుతుందా ఏసు అండి ఏసుకు వంగి నమస్కరించవలసినటువంటి వీడు ఏసునే వంగి నమస్కరించు అనే పరిస్థితికి ఏసుని తీసుకొస్తున్నాడంటే మీరు ఆలోచన చేయండి వాడు ఎంత ఖచ్చితమైన వాడు కానీ ఏసేం చేశాడో తెలుసా సాతానా నువ్వు శోధించింది చాలు గెట్ లాస్ట్ ఫర్ హియర్ అన్నాడంత ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాడు కానీ ఏసు ప్రారంభించాడండి ఏసు ప్రారంభించాడు ఏం ప్రారంభించాడు తెలుసా ఏం ప్రారంభించాడు తెలుసా చూడండి మతేశ్వర్ధ నాలుగు అధ్యాయం పదివేడు వచ్చినాం అప్పటి నుండి ఏసు అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను అబ్బా ఎవరు ప్రకటనలోనికి వచ్చారు ఏసండి ఏసు క్రీస్తుల వారు వచ్చారండి ప్రకటనలోకి యేసుక్రీస్తు వారి ప్రకటన ప్రారంభం దేన్నెత్తి ప్రకటించాడు ఏ విషయాన్ని ఎత్తుకొని ప్రకటిస్తున్నాడు ఆయన చూడండి ఏ విషయాన్ని ఎత్తుకొని ప్రకటిస్తున్నాడు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటన మొదలుపెట్టాడు ఒక యేసు ఏసుక్రీస్తుల వారే ప్రకటించడం ప్రారంభించారు ఈరోజు యేసును ధరించుకున్నటువంటి ఏసురు స్వీకరించినటువంటి బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుడు మాత్రం ప్రకటనలోనికి రావటం లేదు తన ప్రాథమిక విధిని మర్చిపోయాడు ప్రియమైన దేవుని వర్లరా అదే మతేశ్వార్త మూడో అధ్యాయం ఒకటి వచ్చినాం చూడండి ఒకసారి మతేశ్వార్త మూడో అధ్యాయము ఒకట వచ్చినాం ఏమంటున్నాడు ఆ దినముల ఎందు బాప్సిమిచ్చి ఆను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములలో ప్రకటించుచుండెను ఎవరైనా ాబ్ తీస్మమిచ్చు యోహాను గారు మీకు అర్థమవుతుందా ఈయన కూడా ప్రకటన ప్రారంభించాడు ఏసుకంటే ముందే ఏమని ప్రకటిస్తున్నాడు ఈయన కూడా ఏమని ప్రకటిస్తున్నాడు ఇగో పరలో ఒక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములోనికి వెళ్ళిపోయి ప్రకటన చేసేస్తున్నాడు బాప్ తీస్మించు యోహాను గారు అంటే బాప్ తీసుకమిచ్చు యోహాను గారు ప్రకటన చేశారు యేసుక్రీస్తుల వారు ప్రకటన చేశారు ఇద్దరుని మీకు చూపించాను ప్రకటన చేసే వ్యక్తుల్ని మీకు అర్థమవుతుందా ఇంకా చూద్దాం ఒకసారి ఇంకా మరొక సందర్భాన్ని అదే మత స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై మూడో చూడండి ఒకసారి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థతపరచుచు గలిలీ ఎందంతటా సంచరించను ఇరవై నాలుగవచనం ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగములు చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చౌంద్ర రోగము గలవారిని పక్షవాయువు గలవారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచేను మీకు అర్థం ప్రజల్లోనికి వెళ్ళిపోయాడు ప్రకటించుకుంటూ 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 ఎవరండి యేసుక్రీస్తుల ప్రియమైన దేవుని పిల్లల మత ఐదు అధ్యాయం మొదటి వచ్చనం ఆయన జనసమూలు చూచికొండీ కూర్చుండి ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను ఎవరికి శిష్యులకు చెప్తున్నాడు అండి శిష్యులను కూర్చోబెట్టుకొని బోధ చేస్తున్నాడు మీకు అర్థమవుతుందా ఈయన బోధ వేసే బోధ ప్రారంభించాడు ఈరోజు మరి క్రైస్తవులైనటువంటి మనం మరి ప్రకటనలో ఉన్నామా మీకు ఆలోచన చేయండి ప్రాథమిక లక్షణాలలో మొదటి లక్షణం ప్రకటన ఆ ప్రకటనను మనము చేయటం లేదు ప్రకటించడం లేదు క్రీస్తుని గురించి ప్రకటించడం లేదు దేవుని గురించి ప్రకటించడం లేదు ఆయన పునరుత్నము గురించి ప్రకటించడం లేదు ఆయన సిలువ మరణమును గూర్చి అంటే మర్చిపోలేదా మర్చిపోయాం ఒక బాసుమిచ్చి వ్యూహాన్ని ప్రకటన చేశారు ఏసుక్రీస్తుల వారు ప్రకటన చేస్తారు ఇంకా కొన్ని సందర్భాలను మీకు చూపించమంటారా ఏసుక్రీస్తుల వారు ప్రకటనతో పాటు ట్రైనింగ్ ప్రకటనతో పాటు ట్రైనింగ్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చాడండి ఎవరికి ట్రైనింగ్ ఇచ్చాడు శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చా మార్క్స్ వర్త చూడండి ఒకసారి మార్క్స్ వర్త నాలుగు అధ్యాయం ముప్పై నాలుగో ఉపమానం లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులనుకు అన్నిటిని విశదిపరిచను ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని వివరణలు ఇచ్చేసాడండి అన్ని స్పెషల్ వివరణ ఇచ్చేస్తున్నాడు స్పెషల్గా మీరు అలరించడం అంత ఎంత ట్రైనింగ్లోకి వెళ్ళిపోయాడైనా బోధనే కాదు ప్రకటన కాదు స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ ట్రైనింగ్ మేము కూడా అండి స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో యూత్ అందరికీ స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ కాన్సన్ట్రేటెడ్ మీకు అర్థమవుతుందా ఎందుకు మాట్లాడగలగాలి ప్రకటనలోనికి వెళ్ళాలందరూ ప్రకటనలోనికి ఎవరైతే వెళుతారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని కైవాసం చేసుకోగలుగుతారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు ప్రాథమికమైన లక్షణాలలో ఒక లక్షణం ప్రకటన సువార్థ ప్రకటన సువార్థ ప్రకటన మీరు ఆలోచన చేయండి ఏమని దేవుని వారు అపస్సుల కార్యము ఒకసారి మరొక సందర్భాన్ని చూపిస్తాం లూకస్ వర్త పద అధ్యాయం ఒకటి రెండు వచనాలు అటు తర్వాత ప్రభువు డెబ్బై మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపేశాడు ఇద్దరిద్దరినిగా పంపించాడు ప్రతి పల్లె ప్రాంతానికి మీకు అర్థమవుతుంది అంటే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అదే లూకస్ వార్త పదమూడో అధ్యాయం ఇరవై రెండు వచనం చూడండి ఒకసారి ఆయన ఏ ప్రయాణమై పోవచ్చు బోధించు పట్టణంలోను గ్రామాల్లోనూ సంచారం చేయొచ్చు ఉండేను పట్టణాలు గ్రామాల్లోనికి వెళ్ళిపోతున్నాడు ప్రకటన 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 ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వర్లారా తర్వాత శిష్యులండి అపస్తుల కార్యం రెండో అధ్యాయము నాలుగో వచనం ఏం చెప్తున్నాడు చూడండి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి గారి ప్రసంగం అండి ప్రకటన ఆ శిష్యులు ప్రకటన చేశారు అపశుల కార్యం నాలుగో అధ్యాయం పదిహేడవంలో కొట్టారండి శిష్యుల్ని గట్టిగా దొరకబట్టి బెదిరించి కొట్టారు అయినా ప్రకటన ఆపలేదు మీకు అర్థమవుతుందా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంగతులు మనం కళ్ళ ముందు కనబడుతుంటాయండి అపశుల కార్యం ఇరవై ఎనిమిది ముప్పై ఇరవై ఎనిమిది అధ్యాయం ముప్పై వచ్చాను కూడా పౌలు గారు కూడా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకున్నాడు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకొని అక్కడ అనేకులకు వాక్యాన్ని బోధించాడు నేర్పించాడు ప్రియమైన దేవుని పిల్లలారా మనము కూడా ప్రకటించాలి ప్రకటించడం మన జన్మ హక్కు ప్రకటించడం మన జన్మ హక్కు క్రైస్తవుడు ఎరగని ప్రాథమికమైన లక్షణం ఏంటంటే సువార్త ప్రకటన ఆ ప్రకటనను మరిచిపోతే పరలోకం లేదు మనం సువార్తను కనుక ప్రకటించకపోతే పరలోకం మనకు లేదు ప్రియమైన దేవుని వారుల యేసు ప్రకటించాడు అపోస్తులు ప్రకటించారు ప్రవక్తలు ప్రకటించారు గారు ప్రకటించారు ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి అందరూ ప్రకటన చేశారు మనల్ని కూడా ప్రకటించమని చెప్పాడు అది ఒక ఆజ్ఞగా మన మీద పెట్టాడు బాధ్యతగా మన మీద పెట్టాడు మనము కూడా సువార్త ప్రకటన చేద్దాం ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుందాం మరొక ఎపిసోడ్తో మనం అంత కూడా కలుసుకుందాం అందరికీ వందనాలు ప్రార్థించుకుందాం దయా కనికరమ కలిగిన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమున వందనాలు క్రైస్తవులు జరుగుని క్రైస్తవుని ప్రాథమికమైన లక్షణమన్న ఆలోచనాత్మకమైన సందేశాన్ని మీ పిల్లలకు అందించాను విన్న ఈ మాటలు వారి జీవితాలకు ఉపయోగకరంగా మలుచుమని ప్రార్థిస్తూ మీరు ఆలస్యమైతే మరొక అంశంతో అంత కలుసుకునే భాగ్యమును మా జీవితాలలో మీరు ప్రసాదిస్తారని విశ్వసిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన ఏసుక్రీస్తు పేరట బ్రతిమిలాడి వేడుకొని చుట్టున్నాను మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మా సందేశాలు వినాలి అనుకుంటే అనేకమైనటువంటి అంశాలతో మీరు మాట్లాడాలి అనుకుంటే మేము కూడా మరి అనేక ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్త చెప్పాలి అనుకుంటే లోతైన అంశాల కోసం మరి చాలా ప్రాంతాల్లో మేము బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఉచితంగా మీకు బైబిల్ ట్రైనింగ్ అందిస్తున్నాం కనుక ఆసక్తి కలిగినటువంటి మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్ సంప్రదించండి అలాగే ప్రతి ఆదివారం మా నిజామాబాద్ పట్టణంలోని మా ఆరాధన జరుగుతుందండి క్రిస్టియన్ కాలనీలో మరి అక్కడికి వచ్చి కూడా మమ్మల్ని కలవచ్చు ఆరాధన అనంతరం ఏ డెనామినేషన్ వారికైనా ఇబ్బంది లేకుండా ఆరాధన అనంతరం ఎవరికైనా మేము ట్రైనింగ్ ఇచ్చి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం డెనామినేషన్లోనే భేదం లేకుండా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మరి విసిదకరమైనటువంటి విషయాలను బైబుల్లో ఉన్నటువంటి లోతైన మర్మాలన్నిటి కూడా నేర్చుకోవడానికి ఆసక్తి పరులైతే మీరు కింది నెంబర్ని కాంటాక్ట్ చేయండి మమ్మల్ని సంప్రదించండి అందరికీ ధన్యవాదములు